हाई फ्रेंड्स, वेलकम टू अवर चैनल तेलुगु इन्फो मीडिया। देवुलु ग्रहांतर वासला अने अंशं पैना मरी एंतो मंदी तम अभिप्रायानी तेलपडं जरिगिंदी। इक कोंतमंदी अभिप्रायं प्रकारं मरी वारु कूडा मनलागे भूमि पैना उंटे मरी वारु देवुलु एला अवुतारनी मरी कोंदरु वादन, अंटे ई विश्वंलो एक्कडो ओक चोट वारु उंटारनी मरी कोंदरु नमकं। ఇక ఈ భూమి మీద లాగానే అనంత విశ్వంలో కూడా ఎక్కడో గ్రహం మీద ప్రాణులు ఉన్నాయని, వారు మనకన్నా చాలా తెలివైన వారని, వారినే గ్రహంతర వాసులు, అదే ఇంగ్లీష్లో ఏలియన్స్ అని అంటారు। ఇక కొందరు శాస్త్రవేత్తల ప్రకారం అప్పుడప్పుడు వారు ఎగరే పల్లాల మీద అంటే ఫ్లయింగ్ సాసర్స్ యుఎఫ్ఓల ద్వారా భూమికి వస్తారని కొందరు సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు। ఇక గ్రహంతర వాసులు ఉన్నారో లేదో చెప్పడానికి నేటి విజ్ఞాన శాస్త్రం వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవు। కానీ భూమి మీద ఉన్న పరిస్థితులు పరిణామం మరెక్కడైనా సంభవించి ఉంటే ఆ గ్రహాల మీద కూడా జీవం ఆవిర్భావానికి అవకాశం లేకపోలేదు। ఆ జీవులు క్రమేణా పరిణామం చెంది ఉన్నత స్థాయి జీవులుగా మారే అవకాశం ఉంటుంది। ఇక మన సౌరమండలంలో మరెక్కడ జీవం ఉన్న ఆనవాలు లేవు। ఇక భూమికి సమీపంలో ఉన్న కుజ గ్రహంపై కూడా జీవం ఉందో లేదో తెలుసుకోవడానికి ఇటువల జరిపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడ చేరుకోవడానికి దాదాపు మరి ఏడాది సమయం పట్టింది। సుమారు 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న కుజగ్రహం మీద వెళ్ళడానికి ఇంత కాలం పడితే మరి ఎన్నో కాంతి సంవత్సరాల దూరంలో ఎక్కడెక్కడ ఉండే సౌరమండలాల్లోని గ్రహాల మీద పరిస్థితులు ఎలాంటివో తెలియడానికి ఎన్నో వందల ఏళ్ళు పడుతుంది। ఆయా గ్రహాల మీద గ్రహంతర వాసులు ఎవరైనా ఉన్నా మరి వారు భూమి దగ్గరికి రావడానికి కూడా అంతే కాలం పడుతుంది। అది సాధ్యం కాదు। కాబట్టి గ్రహంతర వాసులు ఎక్కడో ఒక దగ్గర ఉన్నప్పటికీ మనం వారిని చూడడం దాదాపు అసంభవం అంటారు కొందరు। ఇక అప్పుడప్పుడు మరి యుఎఫ్ఓ సహాయంతో ఈ భూమికి వస్తూ ఉంటారని, ఆ వాహనాలను చూసామని చెప్తూ ఉంటారు। ఉదాహరణకు చీమ కేవలం 2 డైమెన్షన్స్ ని మాత్రమే గుర్తించగలదు, అలాగే మనుషులు కూడా వారివారి భౌతికమైన దృష్టితో చూడలేని డైమెన్షన్స్ ఉండి ఉండవచ్చు కదా। ఇక గ్రహంతర వాసులు ఖచ్చితంగా ఉన్నారని, మరి వారితో ఎలాంటి సంబంధాలు నెలకొల్పే ప్రయత్నం చేయకూడదని, విశ్వాంతరాల్లో ఎక్కడో ఖచ్చితంగా ఉన్న ఈ జీవులు మనగడ సాగిస్తున్నాయి అందరూ అనుకుంటున్నట్టు కేవలం ఇతర గ్రహాలపై మాత్రమే కాదు, నక్షత్రాల సరసన లేదంటే గ్రహాల మధ్యన ఉండే ప్రదేశంలో కూడా ఉండే అవకాశం లేకపోలేదు। ఇక గగనం కనీసం 100 బిలియన్ల పాలపుంతలు ఉన్నాయి, వాటిలో కోట్లాది నక్షత్ర సమూహాలు ఉన్నాయి। మరి ఇంత సువిశాల విశ్వంలో కేవలం ఒక్క భూమి మీద మాత్రమే ప్రాణికోటి మనగడ సాగిస్తుందనే వాదనకి తుది నిర్ణయానికి రాలేకపోతున్నారు సైంటిస్టులు। ఇన్ని పాలపుంతలు, గ్రహాలు, నక్షత్ర సమూహాలు ఉన్నప్పుడు గ్రహంతర వాసులు మనగడ సాగిస్తున్నారని అనుకోవడం ఖచ్చితంగా సహేతుకమే అవుతుంది అంటారు విశ్వవిఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్। కొంతమంది సైంటిస్టుల అంచనాల ప్రకారం మన విశ్వంలో 11 డైమెన్షన్స్ ఉన్నాయని మరి వారు తెలపడం జరిగింది। ఇక వారి అంచనాల ప్రకారం 11 డైమెన్షన్స్ ని వారు విశదీకరించడం కూడా జరిగింది। డైమెన్షన్స్ అంటే ఎత్తు, పొడవు, లోతు మరి థిక్నెస్ ని కొలిచేదాన్ని డైమెన్షన్స్ అంటారు। అయితే ఇప్పటివరకు కేవలం 3 డైమెన్షన్స్ మాత్రమే మనకు తెలుసు। ఇప్పుడు మరి ఒకో డైమెన్షన్ గురించి మనం కాస్త వివరంగా తెలుసుకుందాం। ఇక ఫస్ట్ డైమెన్షన్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది కేవలం మరి ఒక వైపు మాత్రమే మూవ్ అవుతుంది, అంటే ఫస్ట్ డైమెన్షన్ లో కేవలం స్ట్రెయిట్ లైన్ లో మాత్రమే మూవ్ అవడం అనేది జరుగుతుంది, అంటే లెంత్ మాత్రమే ఉంటుంది, విడ్త్ అనేది ఉండదు, అంటే కేవలం వెనక్కి ముందుకు మాత్రమే మూవ్ అవ్వగలదు ఏదైనా ఆబ్జెక్ట్। ఇక సెకండ్ డైమెన్షన్, ఇక సెకండ్ డైమెన్షన్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ అనేది రెండు వైపులా మూవ్ అవుతుంది, పొడవుని వెడల్పుని కలిగి ఉంటుంది, అంటే మరి ఏ ఆబ్జెక్ట్ అయినా కేవలం అప్స్ అండ్ డౌన్స్ మాత్రమే మూవ్ అవ్వగలదు। ఇక థర్డ్ డైమెన్షన్, ఇక ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూడు వైపులా కదలగలదు, ఇక్కడ ఎత్తు, పొడవు మరియు లోతు అనేది ఉంటుంది। ఫర్ ఎగ్జాంపుల్ కి ఒక సర్కిల్ లో ఒక బాల్ అనేది ఉంటే ఇక ఫస్ట్ డైమెన్షన్ లో ఉన్నవారు మరి ఆ బాల్ ని ముట్టుకోలేరు, ఇక రెండవ డైమెన్షన్ లో ఉన్నవారు ఆ బాల్ ని లోపలికి వెళ్లి మరి ముట్టుకునే అవకాశం ఉంటుంది, కానీ సర్కిల్ ని బ్రేక్ చేసి మరి బయటికి రాలేరు। ఇక మరి థర్డ్ డైమెన్షన్ లో ఉన్న వ్యక్తి మరి లోపలికి వెళ్లి ఆ బాల్ ని టచ్ చేయడమే కాకుండా మరి ఆ సర్కిల్ ని బ్రేక్ చేసి బయటికి రావడం కూడా జరుగుతుంది। మరి ప్రస్తుతం మన ప్రపంచంలో దాదాపు అన్ని వస్తువులు ఈ థర్డ్ డైమెన్షన్ పైనే ఆధారపడి ఉన్నాయి। మరి ఈ థర్డ్ డైమెన్షన్ లో మనం ప్రక్కలకి మరియు ముందుకు వెనక్కి అప్స్ అండ్ డౌన్స్ మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది। ఇక ఫోర్త్ డైమెన్షన్, ఇక ఫోర్త్ డైమెన్షన్ మరో డైమెన్షన్ అనేది యాడ్ అవుతుంది, టైమ్ గా పేర్కొంటారు శాస్త్రవేత్తలు। మరి ఫోర్త్ డైమెన్షన్ లో టైమ్ ట్రావెల్ కూడా చేయవచ్చని అంటారు। థర్డ్ డైమెన్షన్ లో టైమ్ అనేది ఒక డైరెక్షన్ లో మాత్రమే ఉంటుంది, అంటే మనం వెనక్కి వెళ్లడం కానీ ముందుకు వెళ్లడం కానీ చేయలేం, కేవలం కాలంతో పాటు మూవ్ అవ్వడమే జరుగుతూ ఉంటుంది,
అంటే మనం సమయంతో పాటు ప్రయాణిస్తూ ఉంటాం, కానీ ఆ సమయంలో వెనక్కి వెళ్ళడం కానీ ముందుకు వెళ్ళడం కానీ అనేది జరగదు. మరి ఫోర్త్ డైమెన్షన్లో అందుకు డిఫరెంట్గా కాలంలో వెనక్కి ముందుకు ప్రయాణం చేయవచ్చని శాస్త్రవేత్తలు అంటారు. ఇక ఫోర్త్ డైమెన్షన్లో కనుక మరి ఒక వ్యక్తి వెళ్తే ఏం జరుగుతుంది అనేది కూడా మన ఊహకు అందని అంశంగా చెప్పుకోవచ్చు. కానీ సైంటిస్టులు వారి క్యాల్కులేషన్ ద్వారా అంచనా వేశారు, ఇక ఫోర్త్ డైమెన్షన్లో ఒక వ్యక్తి వచ్చాడనుకోండి, ఇక అతడు అంతలోనే వృద్ధుడిగా, బాలుడిగా, యువకుడిగా మరి అనేక చోట్ల కనిపిస్తాడు. అంటే అందుకు కారణం అతడు టైంలో ముందుకు వెనక్కి వెళ్లే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా మరి కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా ఫోర్త్ డైమెన్షన్ ని బేస్ చేసుకుని అవెంజర్స్ అనే మూవీలో క్యారెక్టర్ అనేది ఏకకాలంలో అనేక చోట్ల ఉండడమే కాకుండా తిరిగి ఒక్కటిగా మారే దృశ్యాలు మనం చూడవచ్చు. థర్డ్ డైమెన్షన్ లో ఉన్నవారు మరి ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్నవారిని చూడలేరు. అంటే ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్నవారు మరి టైం అనే డైమెన్షన్ ని వారు యాక్సెస్ చేస్తున్నారు. ఇక ఫిఫ్త్ డైమెన్షన్, ఇక ఫిఫ్త్ డైమెన్షన్ లో ఉన్న జీవులు మన యూనివర్స్ లాంటి యూనివర్స్ ని కలిగి ప్యారలల్ డైమెన్షన్ లో ప్రయాణిస్తాయి. ఇక సిక్స్త్ డైమెన్షన్, ఇక ఇక్కడి జీవులు మన యూనివర్స్ లాంటి యూనివర్స్ లో ట్రావెల్ చేయడమే కాకుండా వీరు టైమ్ లో కూడా ట్రావెల్ చేయగలరు. అంటే వీరు టైమ్ లో వెనక్కి ముందుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. ఇక సెవెంత్ డైమెన్షన్, మన యూనివర్స్ లాంటి యూనివర్స్ కలిగి ఉండడమే కాకుండా మరి వీరు డిఫరెంట్ కోఆర్డినేషన్ ఫామ్ చేయబడిన డిఫరెంట్ డిఫరెంట్ యూనివర్స్ లో ట్రావెల్ చేసే వీలుంటుంది. మరి ఇక్కడ జీవులు డిఫరెంట్ యూనివర్స్ లో ట్రావెల్ తో పాటు టైం ట్రావెల్ కూడా చేయగలరు. ఇక ఎయిత్ డైమెన్షన్, ఇక్కడ జీవులు ఇతర యూనివర్స్ లో ట్రావెల్ చేయడమే కాకుండా టైం ట్రావెల్ కూడా చేసే అవకాశం ఉంటుంది. ఇక ఇక్కడ మన దగ్గర పనిచేసే ఎలాంటి సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ అనేవి పనిచేయవు. ఇక నైన్త్ డైమెన్షన్ లో ఇక్కడ జీవులు పూర్తి విభిన్నంగా ఉండి విభిన్నమైన స్థితిని కలిగి ఉంటారు. ఇక టెన్త్ డైమెన్షన్, ఇక ఈ టెన్త్ డైమెన్షన్ లో ఉండే జీవులు అంటే వీరికి అసాధ్యం అనే మాటే ఉండదు. ఇక వీరు భిన్నమైన విశ్వాలలో ప్రయాణించడమే కాకుండా మరి వీరు వాటి యొక్క చరిత్రను ఏకకాలంలో చూడగలరు. అంతేకాకుండా టైం ట్రావెల్ చేయగలరు. మరి అనేక సృష్టులను సృష్టించడమే కాకుండా మరి వాటిని నాశనం కూడా చేయగలరు. అంతేకాకుండా వీరు మరి వాటిని ఆపరేటింగ్ చేసే కెపాసిటీని కూడా కలిగి ఉంటారు. ఇక వీరు సైంటిఫిక్ ఫార్ములాని, లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని కూడా వారికి నచ్చినట్టు మార్చుకోగలరు. ఇక లెవెన్త్ డైమెన్షన్, దీన్నే అన్ఇమాజినబుల్ డైమెన్షన్ అని అంటారు. టెన్త్ డైమెన్షన్ వరకు సైంటిస్టులు మరి వారి క్యాల్కులేషన్స్ తో అంచనా వేయగలిగారు, కానీ సైంటిఫిక్ ఫార్ములా కూడా అందనంతగా మరి ఈ లెవెన్త్ డైమెన్షన్స్ ఉంటుందని వారు అంటారు. ఊహకు అందని శక్తి ఏదో అక్కడ ఉందని అంచనా వేయలేకపోయారు. ఈ లెవెన్త్ డైమెన్షన్ మాత్రం వారు అంచనా వేయలేకపోయారు. మరి ఊహకు అందని శక్తి ఏదో అక్కడ ఉండే ఉంటుంది. మరి ఆ శక్తిని మనం దేవుడుగా కొలుస్తున్నాం. మరి ఆ శక్తి అనేది అనువనునా ఉంటుంది. ఇక మనకు తెలియని రహస్యాన్ని, విషయాల్ని మరి దేవుడికే తెలియాలని అంటూ ఉంటాం. లెవెన్త్ డైమెన్షన్ ని మరి సైంటిస్టులు ఆ విధంగా పోల్చడం జరిగింది. ఇక పురాణాల్లోని శ్లోకాలలో దేవదేవ, మహాదేవ, భావనాతీత అంటే మన భావాలకి అందని వాడే ఆ భగవంతుడు అని అర్థం. మరి విశ్వంలో ప్రతిదీ అంతా సైంటిఫిక్ సిద్ధాంతాలపై ఆధారపడి ఉంటుంది. ఇక ప్రతి విషయం అనేది ఫిజిక్స్ కి అనుసంధానమై ఉండడం జరుగుతుంది. న్యూటన్ చెప్పిన సిద్ధాంతాలు ఈ విషయాన్ని మరి రుజువు చేయడం జరిగింది. ఇక రిఫ్లెక్టింగ్ టెలిస్కోప్ అనేది సైంటిఫిక్ గమనాన్నే మార్చేశాయి. ఇప్పటికీ మనం రాకెట్ లాంచింగ్ లో న్యూటన్ యొక్క లాస్ ఆఫ్ గ్రావిటీ అనే సిద్ధాంతాన్ని వాడుతూ ఉన్నాం. ఇక ఈ విశ్వం అనేది నాలుగు మెయిన్ ఫోర్సులపై ఆధారపడి పనిచేస్తుంది. ఇక ఐన్స్టీన్ సిద్ధాంతాల ప్రకారం టైం ట్రావెల్ చేయవచ్చని మరి ఎంతో మంది సైంటిస్టులు వాదిస్తున్నారు. అంటే ఇప్పటి వరకు మరి ఎన్నో సిద్ధాంతాలను వారు అన్లాక్ చేయడం జరిగింది. మరి వారు కనుక ఈ ఫోర్త్ డైమెన్షన్ ని అన్లాక్ చేయగలిగితే టైం ట్రావెల్ చేయడం అనేది అసాధ్యం కాదు అంటారు. ఇక స్టీఫెన్ హాకింగ్ తను రాసిన ఏ బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే పుస్తకంలో మరి ఇందుకు సంబంధించిన ఎన్నో అంశాలను తెలపడం జరిగింది. ఇక ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ఎన్రికో ఫెర్మి 1955లో మరి ఈ విశ్వంలోని వివిధ గ్రహాలపై మనిషి లాంటి ఎన్నో తెలివైన జీవులు ఉండవచ్చని భావించారు. గ్రహాంతర వాసులు ఉంటే మరి మనని ఎందుకు సంప్రదించడం లేదనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఇక సెటి అంటే సర్చ్ ఫర్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో ఈ సంస్థ ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రశ్నకు జవాబుల్ని వెతుకుతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెందిన ముగ్గురు విద్యావేత్తలు మరి విరుద్ధమైన ఫెర్మి పారడాక్స్ గురించి ఎన్నో క్యాల్కులేషన్స్ చేయడం జరిగింది. ఇక మన గెలాక్సీలో కనీసం 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. ఇక సరికొత్త అధ్యాయంలో ఫెర్మి పారడాక్స్ లోని డ్రెక్ సమీకరణం అనే ఒక గణిత ఆధారాన్ని విశ్లేషించారు. ఇక డ్రెక్ సమీకరణాన్ని మొదట్లో కూడా ఉపయోగించేవారు. మరి దీని ద్వారా ఏ గ్రహాలపై జీవం ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తారో మరి వాటి జాబితాలను వారు తయారు చేస్తారు. ఇక ఈ అధ్యయనంలో జీవుల మనుగడకు సంబంధించి ఎన్నో అంశాలను పరిశీలించిన తర్వాత ఇక విశ్వంలో ఉన్న ఒకే ఒక తెలివైన ప్రాణి మనిషి మాత్రమే అనడానికి మరి 39% నుండి 50% వరకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
ఇక ఏలియన్స్ లేదా విశ్వంలోని ఇతర భాగాల్లో ఉన్న జీవుల కోసం అన్వేషణ కొనసాగించాలని మరి ఈ శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా, ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ స్టే ట్యూన్ విత్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.